మన తెలంగాణ మళ్ళీ రికార్డు కొట్టేసింది. ఏహే, ఒకటి కాదు రెండు కాదు కాదు మూడు రికార్డులు. ఓ విషయంలా మంచిలా మనదే రికార్డ్, అదే విషయంలా చెడులా మనదే రికార్డ్. ఇంత చిత్రమవుడు ముచ్చటగా మూడో రికార్డ్. దేశంలో 28 రాష్ట్రాలుంటే ఇంకా ఏ రాష్ట్రం సుతా మనల్ని అందుకునే ఛాన్స్ లేదు. ఇంట్లో మనకి మనమే సాటి, ఇంకెవ్వరు రారో పోటీ. ఇంత కదేందో తెలిసినా, మొలకలు నాటుట్ల మనమే తోపలం, చెట్లు నరుకుట్ల మనమే తోపలం. పార వచ్చి పొక్కలు తీయాలే, గొడ్డలు వచ్చి మొదలు నరకాలే. మనసంటి పనివంతులు దేశంలోనే ఇంకెవ్వరు లేరు పో. 15 దేశం మొత్తంలో 38 కోట్ల శెట్లం పోతం పెడితే అందులో 33 కోట్ల శెట్లం కొట్టేసిన పుణ్యాత్ములం మనమే. మళ్ళా ఉత్తర 2 కోట్ల శెట్లను మాయం చేసి కర్ణాటక వాళ్ళు 2 ర్యాంకు కొట్టేసిర్రు. వాళ్ళకు మనకు ఊడల మరికి లొటబ్బి చెట్టుకున్నంత ఫరక్కున్నది. చెట్ల మీద ఇసరాకులు కుట్టే లెక్కలు కాదు లో. కుద్దు సెంటర్ గవర్నమెంటే చెప్పింది అడవులను ఎంతాగం చేస్తున్నది. ఓ దిక్కు హరితహారంలో మొక్కలు నాటుతున్నాం, ఇంకో దిక్కు అభివృద్ధి కోసం అడవులు నరుకుతున్నాం. పర్మిషన్లతో కొన్ని కొట్టేస్తుంటే కట్టెల దొంగల నరకుడికైతే లెక్కే లేదు. వాళ్ళ గొడ్డల్లో మొండివోను. పెద్ద పెద్ద చెట్లను నరికేసుకుంటా బుడ్డ బుడ్డ మొలకలు నాటితే అవి ఎన్నడు పెద్ద కావాలి, ఎన్నడు మనకు అక్కడ రావాలి. ఆత్ర మాత్రం నాటుడు ఫోటోలు దిగుడే గాని అటింక నీళ్లు వస్తాదే నాదుడే లేకుంటాయిండు. మొలకలను మేకలు మేస్తేనే జబర్దస్తిగా ఫైన్లు రాసి ఆఫీసర్లకు అడవులు నరకుడు కనబడకుండా ఏ చెట్టు నీడడం వస్తున్నదో. ఆ ఇట్లయితే వానలు వడ్డాటే, కోతులు వాపస్ పోయినట్టే, సీఎం గారు గాలి మోటార్ పోతుంటే కింద ఊళ్ళు కనబడిన అడవులు తయారైనట్టే.